అబ్రహాం గారి యొక్క 75వ ఏట వచ్చేసరికి శారీరకంగా ఇక ఆయనకి రిటైర్మెంట్. ఇప్పుడు రిటైర్మెంట్ వయసు ఎంతండి గవర్నమెంట్ లో? 58 60యా? అసలు 58కి 60కి ఎవరైనా ముసలోళ్ళు అవుతారండి? నాకు అర్థమవుదా? అవరో రిటైర్ అయిన వాళ్ళు ముసలోళ్ళు అని పిలవండి, అప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానంతో మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అర్థమైందా? అబ్రహాముతో దేవుడు 75 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు అది నీ వయసుతో నిమిత్తం ఉండదు, నీ ఆరోగ్యంతో నిమిత్తం ఉండదు. హల్లెలూయా చెప్పండి. నీ ఫైనాన్షియల్ కెపాసిటీతో నిమిత్తం ఉండదు. ఇందాక సాక్షి నాకు భలే ఆనందాన్ని ఇచ్చింది. సడన్గా చుట్టాలు వస్తున్నారు అన్నది, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దేవుని పనికి బ్యాంక్ బ్యాలెన్స్తో సంబంధం ఉండదు. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తోటి ఏమి సంబంధం ఉండదు. అబ్రహామును బయటికి పిలిచినప్పుడు ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏమైనా పెట్టాడా దేవుడు? బయటికి రమ్మన్నాడు, వచ్చాడంతే. నేను చూపించే పట్టణానికి వెళ్ళన్నాడు, వెళ్ళి ప్రారంభించాడంతే. దేవుడు ఒక ప్రణాళిక చేసినప్పుడు నీ హెల్త్తో కానీ, నీ వెల్త్తో కానీ, నీ స్టేటస్తో కానీ, నీ చదువుతో కానీ, నీ ఉద్యోగంతో కానీ, దేవుడు బాహ్య రూపాలని, నువ్వు టైలర్ అవ్వచ్చు, నువ్వు నిమ్మకాయల ఫ్యాక్టరీలో పనిచేయచ్చు, నువ్వు ట్రాక్టర్ దున్నొచ్చు, పొలం దున్నొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఏ పని అన్నా చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో పని, పనితో ఆయనకు సంబంధం లేదు. అబ్రహామును పిలిచినప్పుడు నాన్నింటికాడు ఉన్నాడు, దావీదును పిలిచినప్పుడు గొర్రెల దగ్గర ఉన్నాడు, సౌలును ఎన్నుకున్నప్పుడు గాడిదల దగ్గర ఉన్నాడు, యోసేపును ఎన్నుకున్నప్పుడు నాన్నింట్లో నాన్నంటే ఎంతో ప్రేమగా ముద్దులు కొడుకుగా ఉన్నాడు. దేవుని ప్రణాళికకు మన స్టేటస్తో సంబంధం లేదు. మన స్టేటస్ మన పక్కన కూర్చున్న వాళ్ళు చూస్తారు, బెల్ట్ బాగుందా, ప్యాంట్ బాగుందా, చెత్త బాగుందా, అర్థమైంది, రింగ్ బాగుందా, బ్రేస్లెట్ బాగుందా, లేకపోతే అది బాగుందా, ఇది బాగుందా. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? చెప్పండి అన్న. హృదయాన్ని చూస్తాడు. గాడ్ కేర్స్ ఓన్లీ ఫర్ యువర్ హార్ట్స్ కండిషన్. హృదయం యొక్క పరిస్థితిని చూస్తాడు. దేవుడు అబ్రహాముని ఎన్నుకోవడానికి అబ్రహాము యొక్క హృదయం దేవునికి నచ్చింది. అబ్రహాము యొక్క హృదయం దేవునికి నచ్చింది. అబ్రహాము యొక్క ప్రవర్తన దేవునికి నచ్చింది. అతని తరములో అతడు నచ్చాడు. దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. అలాగనే ఈరోజు దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక సిద్ధం చేశాడని నమ్మిన ప్రతి బిడ్డ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు అబ్రహాముతో మాట్లాడినట్లు ఈరోజు దేవుని వాక్యము ద్వారా నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ వయస్సుతో కానీ, నీ ఆరోగ్యంతో కానీ, నీ యొక్క సర్వశక్తులతో కానీ, నీ యొక్క పరిస్థితులతో కానీ దేవునికి సంబంధం లేదు. ఆయన ఒక్కసారి దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు అని అంటే ప్రతిదీ ఆయనకి ఇష్టమైనట్టు ఆయన మార్చేసుకుంటాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా.